సింధు నాగరికతకు సంబంధించినటువంటి బిట్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో సింధు నాగరికత ఎక్స్ప్లెనేషన్ చూసాం, వాటిని కూడా చూడనటువంటి వాళ్ళు కింద లింక్ ద్వారా చూడొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి కాబట్టి మరి ఆ వీడియోస్లో మనకి ఎక్స్ప్లెనేషన్ నుంచి బిట్ ఫార్మేషన్తో వన్ లైనర్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దీన్ని ఒక జస్ట్ రివిజన్ లాగా అలానే ఒక చిన్న టెస్ట్ లాగా అనుకొని సో చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, సింధు నాగరికతను మొదటిసారిగా క్రీస్తు శకం 1826లో పేర్కొన్నది ఎవరు? చార్లెస్ మాజిన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని నామకరణం చేసింది ఎవరు? ఆన్సర్ సర్ జాన్ మార్షల్. నెక్స్ట్ సింధు ప్రజలు ఏ ఋతుపవన కాలంలో పంటలు వేసేవారు? ఈశాన్య ఋతుపవనాలు. నెక్స్ట్ సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంట ఏది? బార్లీ. నెక్స్ట్ సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించారు? రంగ్పూర్ లోతాల్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎడ్ల బండ్లను ఏమని పిలిచేవారు? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. వారు ఉపయోగించినటువంటి ఎడ్ల బండ్ని ఎక్కాలు అని పిలిచేవారండి, ఎక్క. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప ప్రజలు ముఖ్య దేవుడు ఎవరు? హరప్ప ప్రజలు పశుపతి మహాదేవుని పూజించేవారు. నెక్స్ట్ పశుపతి మహాదేవుని చుట్టూ ఉన్న జంతువులు ఏవి? గేదె, ఏనుగు, ఖడ్గమృగము, పులి. ఇవి ఆ పశుపతి మహాదేవుని ముద్రికలో దేవుని చుట్టూ ఉన్నటువంటి జంతువులు. మరి ఇక్కడ క్వశ్చన్ ఇంకొకటి చూడండి, పశుపతి మహాదేవుని కాళ్ళ వద్ద ఉన్న జంతువులు ఏవి? ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. సో చుట్టూ ఉన్నటువంటి జంతువులు అండి, గేదె, ఏనుగు, ఖడ్గమృగం, పులి. మరి పశుపతి మహాదేవుని కాళ్ళ దగ్గర ఉన్నటువంటి జంతువులు ఏవంటే రెండు జింకలు ఉంటాయండి. నెక్స్ట్ సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన జంతువు ఏది? సో వృషభం అనగా ఎద్దు. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు ఏది? రావి చెట్టు. నెక్స్ట్ సింధు ప్రజల ఆరాధ్య దైవం ఎవరు? అమ్మ తల్లి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు ముద్రికలు దేనితో చేసేవారు? సో వారు స్టియాటైడ్ శిలలతో వారి యొక్క ముద్రికలు అనగా సీల్స్ అనమాట, సీళ్లు చేసేవారు. నెక్స్ట్ సింధు ప్రజలు బొమ్మల లిపిని కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి రాసే విధానాన్ని ఏమంటారు? బౌస్ట్రోఫెడాన్ ఆర్ దీన్నే సర్పలిపి అని కూడా అంటారు. సర్పలిపి అన్నా బౌస్ట్రోఫెడాన్ అన్నా రెండు ఒకటే. నెక్స్ట్ సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికతకు చెందినది? ఇది పట్టణ నాగరికతకు చెందినటువంటిది. మరి నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప ప్రజలు తమ నగరీకరణలో పాటించిన విధానం ఏది? వీళ్ళు గ్రిడ్ విధానాన్ని పాటించారు. నెక్స్ట్ మొహంజోదారో అనగా అర్థం ఏమిటి? సో మొహంజోదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం అండి, మృతుల దిబ్బ. నెక్స్ట్ కోట లేదా రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం ఏది? సో రక్షణ గోడ, కోట కూడా లేనటువంటి ఏకైక పట్టణం ఈ సింధు నాగరికతలో చన్హుదారో పట్టణం. నెక్స్ట్ హరప్ప ప్రజలు అతిపెద్ద ఓడరేవు ఏది? హరప్ప ప్రజల అతిపెద్ద ఓడరేవు లోతాల్. నెక్స్ట్ ప్రపంచంలోని మొట్టమొదటి టైడల్ ఓడరేవు, టైడల్ ఓడరేవు అంటే ఆటుపోట్ల ఆధారంగా నిర్మించినటువంటి ఓడరేవు అండి. సో అది ఏదంటే ఈ లోతాలని, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాళీభంగన్ అంటే అర్థం ఏమిటి? సో కాళీభంగన్ అనగా నల్లని గాజులు అండి, నల్లని గాజులోని. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని దున్నిన గుర్తులు ఎక్కడ లభ్యమయ్యాయి? కాళీభంగన్లో లభ్యమయ్యాయి. నెక్స్ట్ కుమ్మరి చక్రము అత్యధికంగా బార్లీ అవశేషాలు ఎక్కడ లభించాయి? కుమ్మరి చక్రము అలానే అత్యధికంగా బార్లీ అవశేషాలు లభించినటువంటి ప్రాంతము బన్వాలి. నెక్స్ట్ యజమాని చనిపోయిన తర్వాత అతనితో పాటు తాను పెంచుకున్న కుక్కలను కూడా పూడ్చినది ఎక్కడ? ఆన్సర్ రోపార్. నెక్స్ట్ గుర్రపు అవశేషాలు బయటపడిన సింధు నాగరికత పట్టణం ఏది? సుర్ఖతోడా, గుజరాత్. నెక్స్ట్ కుండలలో మృతదేహాలను పెట్టి ఎక్కడ పూడ్చిపెట్టారు? సుర్ఖటోడాలో కుండలలో మృతదేహాలు పెట్టి పూడ్చినటువంటి ఆధారాలు బయటపడ్డాయి. నెక్స్ట్ అగ్ని ప్రమాదం కారణంగా అంతమైన సింధు నాగరికత పట్టణం ఏది? సో కోట్ డీజీ అండి.
సో ప్రస్తుతం పాకిస్తాన్ నుండి సింధు రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ సింధు నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలు కారణంగా పేర్కొన్నది ఎవరు? మార్టిమం వీలర్. సో ఆర్యుల దండయాత్రల ఫలితంగా సింధు నాగరికత అంతమైందనేసి మార్టిమం వీలర్ పేర్కొన్నారు. నెక్స్ట్ సింధు నాగరికత పతనానికి కారణం భూకంపాలని పేర్కొన్నది ఎవరు? రాబర్ట్ ఎల్ రైక్స్ అనేటువంటి వ్యక్తి సింధు నాగరికత పతనమైంది భూకంపాలు రావడం వల్ల అని చెప్పుకుని వచ్చారు. నెక్స్ట్ క్రీస్తు శకం 1921లో సింధు నాగరికతకు సంబంధించి బయటపడిన తొలి ప్రదేశం ఏది? హరప్ప పట్టణం అండి. నెక్స్ట్ నిర్మాణమునకు కాల్చిన ఇటుకలను ఉపయోగించిన ప్రథమ నాగరికత సింధు నాగరికత. నెక్స్ట్ వన్, సింధు నాగరికతలో అతి విశిష్ట అంశం ఏది? సో ఇక్కడ మెయిన్గా భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ. సో ప్రపంచంలో ఎక్కడ కూడా లేదండి ఈ విధంగానేటువంటి భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ సింధు నాగరికతలో కనిపించింది. నెక్స్ట్, 1000 యజ్ఞాలు జరిగిన ప్రదేశంగా కూడా వర్ణించబడిన నగరం ఏది? హరప్ప నగరం. నెక్స్ట్ వన్, ధాన్యాగారాల నగరం సిటీ ఆఫ్ గ్రాసరీస్ అని పిలువబడినటువంటి నగరం ఏది? హరప్ప. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత నగరములన్నింటిలోనూ వైశాల్యము జనాభా దృష్ట్యా అతిపెద్ద నగరం ఏది? మొహంజోదారో. నెక్స్ట్, నగర నిర్మాణంలో ఇటుకలతో పాటు రాయిని ఉపయోగించిన నగరం ఏది? చన్హూదారో. నెక్స్ట్, సింధు నాగరికతలో వర్ధిల్లిన పరిశ్రమలలో ఒకటైన పూసల పరిశ్రమకు అత్యంత ప్రముఖ కేంద్రం ఏది? ఆన్సర్, బన్వాలి నగరము. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ పక్కనే ఉందండి, తూర్పు వీధి దక్షిణ వీధి కలియు కూడలికి అంటే కలిసేటువంటి కూడలికి పురావస్తు శాస్త్రజ్ఞులు వర్ణించిన పేరు ఏమిటి? ఆక్స్ఫర్డ్ సర్కస్ అనేటువంటి పేరును ఆ పేరుతో వాళ్ళు వర్ణించడం జరిగింది ఆ యొక్క కూడలికి. నెక్స్ట్, లంకాషైర్ నగరాన్ని పోలి ఉన్నట్లుగా వర్ణించబడిన సింధు నగరం ఏది? మొహంజోదారో. నెక్స్ట్, సింధు గృహములలో ప్రత్యేకత ఏమిటి? సో వారి యొక్క గృహాలకి విండోస్ కిటికీలు ఉండేటివి కావు. నెక్స్ట్, సింధు ప్రాంతాన్ని సింతేన్ అని పిలిచినది ఎవరు? సో గ్రీకులు సింతేన్ అని పిలిచారు సింధు ప్రాంతాన్ని. నెక్స్ట్, సింతేన్ అనగా అర్థం ఏమిటి? సింతేన్ అనగా మేలైన పత్తిని పండించే ప్రాంతం. నెక్స్ట్, సింధు నాగరికత వాసులు సముద్ర వాణిజ్యానికి ముఖద్వారం. సింధు నాగరికత వాసుల సముద్ర వాణిజ్యానికి ముఖద్వారం ఏది? ఎంట్రీ పాయింట్ అంటే దిల్మన్. నెక్స్ట్, హరప్ప ప్రజల తూనికలు కొలతలు గల నిష్పత్తి 1:16. నెక్స్ట్ వన్, సింధు నాగరికతలో అధికంగా పండించిన ఖనన ఆచారం ఏది? సారీ, అధికంగా పాటించిన ఖనన ఆచారం. సో పూడ్చిపెట్టడం అండి. నెక్స్ట్, హరప్ప ముద్రికలలో శుభప్రదమైనవిగా పరిగణించబడే ముద్రిక చేప ముద్రిక. నెక్స్ట్, సింధు వాసులు వాడిన కుండలకు గల పేరు బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ ప్యాటరీ. నెక్స్ట్, సింధు లిపిలో గల బొమ్మల సంఖ్య 400. నెక్స్ట్, సింధు నగరాలలో లభించిన అస్థి పంజరాలను బట్టి సింధు నాగరికత నిర్మాతలు ప్రోటో ఆస్ట్రలాయిడ్. సింధు నగరాలలో లభించిన అస్థి పంజరాలను బట్టి సింధు నాగరికత నిర్మాతలు ప్రోటో ఆస్ట్రలాయిడ్గా పేర్కొన్నారు. నెక్స్ట్, 7 సార్లు వరదలకు గురైన సింధు నాగరికత నగరం మొహంజోదారో. నెక్స్ట్, 3 సార్లు వరదలకు గురైన సింధు నగరం చన్హూదారో. భూమి మీద మానవుడు ఉపయోగించిన తొలి లోహం ఏది? రాగి.
భారతదేశ చరిత్రలో తొలి ఆది మానవుడు రామాపితికస్ అవశేషాలు బయలుపడిన ప్రదేశం. శివాలిక్ పర్వతాలు. నెక్స్ట్, అగ్నిని రాజేయడం కనుగొన్న మొట్టమొదటి ఆది మానవుడు. సినాన్థ్రోపస్. నెక్స్ట్, సింధు ప్రదేశాలలో నాగదేవతలను పూజించే ఆచారం కనబడు ప్రదేశం. గుమ్లా. నెక్స్ట్, చరిత్ర పితామహుడు అయిన గ్రీకు చరిత్రకారుడు. హెరిడోటస్. నెక్స్ట్, భారత పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ మరియు ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ, ఆర్కియాలజీ పితామహుడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటిసారి కుండలు తయారు చేసిన యుగం. ఏ యుగంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కుండలు తయారు చేశారు? మధ్య శిలాయుగం. నెక్స్ట్, ప్రపంచంలో మొదటిసారిగా వరిని ఎక్కడ పండించారు? కోల్డివా. నెక్స్ట్, భారత్లో మొదటగా వ్యవసాయం ప్రారంభమైనది? ఆన్సర్ కోల్డివా. సో ఇవండి సింధు నాగరికతకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ 59 బిట్స్. సో మీకు ప్రతి వీడియోలోనూ ఎలా ఉంటుంది అంటే మనకు క్లాస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వన్ లైనర్ బిట్స్ని మీకు ఈ విధంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద డిస్క్రిప్షన్లో మీకు మన యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో అన్ని కూడా ఉచితంగానే అందించడం జరుగుతుందండి. క్లాసెస్ వీడియోస్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, టెస్ట్లు కావచ్చు, అన్నీ కూడా ఉచితంగానే లభిస్తాయి. వెంటనే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.